ఏపీ శాసన మండలిలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ప్రభుత్వాన్ని ఏదైతే వాగ్దానం చేయాలి వాగ్దానం మీద చర్చకి అనుమతి ఇవ్వండి. ఆ చర్చకు అనుమతి ఇచ్చిన దాని మీద డిస్కస్ అందరూ ఉన్నాయన్నారు కదా, అందులో భాగమే కదా, అదే డిస్కస్ చేయడం తప్పేముంది, అదే దాన్ని అది అడుగుతున్నాం. ఎందుకంటే అడిగారు, మీ వాయిదా తీర్మానం తిరస్కరించాం, మీరు వేరే ఫార్మేట్ లో ఉండి పరిశీలిస్తాము, పరిశీలిస్తాము, సాధ్యాసాధ్యాలు చూస్తాము. నేను చాలా క్లారిటీగా సార్ ఉదయం చాలా పాజిటివ్ గా ఏ ప్రభుత్వం వెలుగుండదు అధ్యక్ష, ప్రతి విషయాన్ని చర్చిద్దామని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. అంటే అధ్యక్ష, మీరు ఏదైతే వాళ్ళు వాయిదా తీర్మానం ఇచ్చారో దాన్ని మీరు తిరస్కరించామని చెప్పిన తర్వాత నేను లేచి మీకు అంత ఇంట్రెస్ట్ గా ఉంటే 150 రోజులు పరిపాలన మీద చర్చిద్దాం, అందులో సూపర్ సిక్స్ గురించి కూడా చర్చిద్దాము, మీరు అనుమతి ఇవ్వండి అని ఇంత స్పష్టంగా చెప్తే, ఇంత స్పష్టంగా చెప్తే ఇంకేముంది, ఇందులో అనుమానం ఏమైనా ఉందా? మీరు మాట్లాడండి, 150 రోజుల మీద చర్చి పెడదాం, వచ్చిన వారు వాయిదా వేసి పెట్టండి, దాని మీద మీరు సూపర్ సిక్స్ లో మాట్లాడండి, 150 రోజుల్లో ఏం చేశామని చెప్తాం, గత 5 సంవత్సరాలు మీరు చేసిన నిర్వాహం పోసగుచ్చినట్టుగా చెప్తాం, ఈ రోజు 150 రోజుల్లో ఏం చేశామని చెప్తాం, రేపు భవిష్యత్తులో ఏది చేస్తామో కూడా చెప్తాం క్లారిటీగా. నిన్న మా ముఖ్యమంత్రి గారు శాసనసభలో అర్థంలా చెప్పారు అధ్యక్ష, 150 రోజుల్లో ఏం చేశామనేది, గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయామో కూడా వివరంగా చెప్పాం, అదే చర్చ ఇక్కడ పెట్టమంటున్నాం. మీరు ఏదైతే నోటీస్ ఇచ్చారో దాని మీద కూడా డిస్కస్ చేద్దామని చెప్పి నేను సభకు తెలియజేస్తున్నాను.